నందిగామ చంద్రలపాడు మండలాలకు చెందిన రైతులు కోనాయపాలెం సమీపంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ వద్ద ఆందోళన చేపట్టారు. సాగర్ కాలువ ద్వారా నీరు రాకపోవడంతో మిర్చి, పసుపు, సబాబుల తోటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నీటిని అందించి పంటలను కాపాడాలని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చెప్పండి. ఒక ఎకరానికి వచ్చి లక్షన్నర పెట్టుబడి అవుతుంది. ఈ కాలువ దాటి ఒక ఎకరం అడి రావాలి, శివారి కింద ఒక ఎకరం నడవాలి ఈ కాలువ కింద. ఈ కాలం మీద డీసీ చైర్మన్ నెలకొని నాజ్ గారు, ఆ నెలకొని నాజ్ చైర్మన్ అయిన తర్వాత మా కాలం మీద అడుగు పెట్టారు కదా. ఇంతవరకు ఆయన ఈ కాలం మీద ఒక లస్కర్ లేడు, ఒక నెంబర్ రాడు. ఆ ఉన్న నెంబర్ ఒక నెంబర్ని ఇచ్చారు, ఆ నెంబర్కి ఎవరు లెక్క చేయరు. ఇవాళకి 20 రోజులు పడి కాలం మీద తిరుగుతుంటే ఆ నెంబర్ ఫోన్ చేస్తుంటే పెట్టుకోండి అని చెబుతారు. తప్పితే అధికారుల నుంచి స్పందన లేదు. అసలు ఒక్కళ్ళు వచ్చుకొని నీళ్లు మాకు ఇంతవరకు నడిపేలా. ఇవాళకి 20 రోజులు పడి తిరిగితే ఈ నీళ్లు వచ్చినాయి ఇక్కడికి. ఈ ఇంజన్లు ఉండవాలి, నీళ్లు పెట్టి సోబలు పెట్టుకుంటున్నారు. మీరు వచ్చి మా పొలాలు చూడండి, ఆ పొలాల పరిస్థితులు చూడండి. ఆ నెలకు నాసార చైర్మన్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఏ మా సమాజం చెప్పారో చెప్పాలి మనం. ఆయన వచ్చినాక ఇక్కడే ఉంటాం.